సాధించాం ఇంకో 50% సాధించాలంటే అందరూ మనసు నిండా ఈ విషయాన్ని అనుకుంటేనే మనం సాధించగలుగుతాం అంతవరకు మళ్ళా ఏదో వచ్చినపోయిన మాట కాకుండా ఆల్రెడీ మనం ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేశాము आर्मूर पट्टण निजामाबाद रोड को लैंड दादापू 15 गुंटल सारी 30 गुंटल 18 गुंटल भूमि सर्वे नंबर 440/3 इधर 1967 తల్లిదండ్రులు తాతలు ఈ తెలంగాణలో ఈ రైతు సేదనింద నీరెడి అనే ఒక సంఘం ఉంటుండే అసోసియేషన్ ఆ అసోసియేషన్ లో వాళ్ళు కొన్ని డబ్బులు కలెక్ట్ చేసుకొని ఈ ప్రాపర్టీని కొనుకొని అప్పుడు ఒక అంబేద్కర్ భవన్ ఏదో ఒక సంఘం లాగా కట్టుకుందాం అని చెప్పి వాళ్ళు ఆలోచించి ఈ ప్రాపర్టీని కొనడం జరిగింది అయితే దీన్ని మేము అందరము గత ఒక 45-50 ఇయర్స్ బ్యాక్ జరిగింది కాబట్టి దీన్ని మేము ఎవరం పట్టించుకోలే అయితే మాలోనే అప్పుడు ఒక 30 40 అంటే ఈ ఆర్మూర్ తాలూకాకు చెందినటువంటి సేతని నీరెడి సంఘము సభ్యులు కొనుకున్నారు కదా దాంట్లోనే కొంతమంది ఒక 5-6 ఎవరికి తెలియకుండా ఈ ప్రాపర్టీని అమ్ముకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఈ ప్రయత్నం చేయగానే మాకు ఎంటనే ఈ విషయం తెలుసుకొని ఈ నడిపిన సదానంద అన్న ఇల్లంతా తెలుసుకొని మా అందరికి ఇన్ఫామ్ చేసి ఇంట్లో ఉన్న ఒరిజినల్ గా ఉన్న మెంబర్ అప్పుడు డబ్బులు ఎవరైతే గట్టిలో వ్యక్తులందరికీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది రెండు 1.5-2 ఇయర్స్ బ్యాక్ మేము ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్ కడ పెద్ద ఎత్తున అందరం గెట్ టుగెదర్ అయిపోయి దీని అప్పటి నుంచి దీని మీద మేము ఈ ల్యాండ్ తిరిగి మేము ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం ప్రారంభించినాం ఇది ఈ భూమిని మేము కోర్టులో వేసిన మీద కోర్టులో హియరింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు దీని అక్రమంగా ఎవరైతే ఈ ఇద్దరు ముగ్గురు దీని దొంగచాటును అమ్ముకోవాలని చూస్తున్నారు ఆ వ్యక్తులు మేము వేసిన గేట్ల తాళాలను పగులగొట్టి ఇంట్లో ఉన్నటువంటి పాత అప్పుడు మేము కట్టించిన బిల్డింగ్ను ధ్వంసం చేయడం జరిగింది అయితే మేము అప్పుడు ఈ కమిటీ దీనికి ఒక కమిటీ చేసినాం దీని ప్రొటెక్షన్ కమిటీ అని దానికి ఈయన ప్రెసిడెంట్ నడిపెన్నాని రెంజర్లా ఆయన ఆధ్వర్యంలో పోలీసులను ఆశ్రయించినా కూడా మున్సిపాలిటీని ఆశ్రయించినా కూడా మేము ఎటువంటి వాళ్ళకు మాకు రక్షణ కల్పించలేరు కాబట్టి ఇవాళ మేము అందరం గెట్ టుగెదర్ అయి మా ఆస్తిని మేము కాపాడుకోవడానికి ఇవాళ ఇక్కడికి వచ్చినాము ఇవాళ మేము ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూను ఇది ఒక అంబేద్కర్ భవనమును మేము రాబోయే రోజులలో కట్టుకోవాలని మేము ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాము దాని కొరకు దానికంటే ముందుగా అంబేద్కర్ విగ్రహాన్ని మేము స్థాపించుకున్నాము ఈ గేట్ను కూడా మేము ఇవాళ లాక్ చేసి పోలీసులకి ఏమంటే పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తాం లేకుంటే వాళ్ళు చెప్పి ఇంతకుముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చింది సిఐ గారు వాళ్ళంతా వాళ్ళకు కూడా మేము అమికేబుల్ కాంప్రమైజ్ చేసుకుంటాం సార్ మీరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు మేము ఇక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని మేము చేస్తలేము చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ఇక్కడ ఉన్నాయి ఇది అందరం మేము వారసులం కాబట్టి మేము ఇక్కడికి వచ్చినామని చెప్పడం జరిగింది సిఐ గారు కూడా అందుకు ఒప్పుకున్నాడు ఒప్పుకొని మాకు ఒక డేట్ మీరు ఇవ్వండి వాళ్ళని కూడా మేము పిలుస్తాము పిలిచి మీతో అమికేబుల్ ఒక పరిష్కారం మార్గం మనం కనుగొంటామని చెప్పడం జరిగింది అందుకు మేము అందరం కేసు మేము కోర్టు కేసెస్ కూడా 1 ఇయర్ అయిపోయింది కోర్టులో షూట్ వేసినాము అది ఉండగా కూడా ఇక్కడ ఇది పాతయి గులగొట్టి కొత్త భవనాలు కట్టుకోవటానికి అక్రమంగా నిర్మించుకోవటానికి కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ చేసిండ్రు కాబట్టి దాన్ని వాళ్ళకు ఎటువంటి హక్కు కూడా ఇది లేదు దాన్ని వాళ్ళని మేము కాబట్టి ఈ భవనాలన్నీ మాయ అని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీసులకు చెప్పినాము అవన్నీ కూడా మేము మా ప్రాపర్టీలో ఉన్నాయి కాబట్టి ఆ సెటిల్మెంట్ అయ్యే వరకు దీన్ని ఎవ్వరు కూడా మేము ముట్టదలుచుకోలే ఇది ఒక సెటిల్మెంట్ అయిపోయినాక మేమే సెటిల్మెంట్ చేసుకుంటాం వాళ్ళను మేము కలిసి సెటిల్మెంట్ మేము చేసుకుంటాం ఇవన్నీ 67లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఈ ప్రాపర్టీని మేము కొనుక్కోవడం జరిగింది దాని తర్వాత కామ్దార్లు సేసింది నీరెడీసు పట్టువారులు కలిసి ఉమ్మిడి ఆస్తిగా భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది కొంతమంది దుర్మార్గులు అనవసరంగా చిచ్చు పెట్టడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకొని మా అందరికీ నష్టం చేయడానికి ప్రయత్నం చేసిన ఏదైతే ప్రయత్నం ఉందో నేను మీ టీవీ ద్వారా రియల్ ఎస్టేట్ వాళ్ళకు నేను హెచ్చరిక చేస్తున్నా బిడ్డలారా మీరు ఈ ప్రాపర్టీ చుట్టూ చూస్తే ఇక ముందు ఇన్ని దినాలు ఓర్చుకున్నాము మీరు
మా ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరిస్తున్నాము మీరు దయచేసి మీరు ఈ దీలో నుంచి ఈ సెల్ నుంచి మీరు బయటకు వెళ్ళండి లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాము ఈ రోజు 1000 మంది వచ్చారు రేపటి రోజుల్లో 5000 మందితో మీ ఇండ్లను ముట్టడిచి మిమ్మల్ని ఏ విధంగా చట్టరీత్యా చర్య తీసుకోవాలో తీసుకుంటాము మాట రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది వాళ్ళతో ఏ డాక్యుమెంట్ లేదు పోలీసులు ఎందుకు మమ్మల్ని ప్రశ్నిస్తారో మమ్మల్ని అడగడం మాకు అర్థం కావడం లేదు మేము పోయి ఆశ్రయిస్తే పోలీసులు రాలేదు అనవసరంగా 40 60 లక్షల ప్రాపర్టీని కూలగొడుతుంటే చూసిండ్రు మా అక్రమాలను ఎవడు వినలేదు ఈ రోజు వచ్చి మీరు ఆక్రమంగా ఇంట్లో ప్రవేశ రైట్ ఇది మా ప్రాపర్టీ కాబట్టి మేము రైట్ఫుల్గా ఉన్నాము ఉంటాము అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాము అవేవర్ అంబేద్కర్ బొమ్మ ఎప్పుడైతే ఈ పెమిసెస్లోకి వచ్చిందో ఆ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అంబేద్కర్ అంబేద్కర్ భవన్ అయితే అక్కడ ఎవ్వడికి కూడా రావడానికి లేదు సాధ్యమైతే మా ప్రాణాలు దేగిస్తాం కానీ భూమిని అంబేద్కర్ పేరు మీద ఉంచుతామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ రియల్ ఎస్టేట్లకు మళ్ళొకసారి హెచ్చరిక చేస్తున్నా కొడుకుల్లారా ఈ ల్యాండ్లోకి అడుగు పెడితే మీ కాళ్ళు చేతులు ఇరుగొట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా మనవి చేస్తున్నాం